హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉగాది కల్లా కూడా మొత్తం ఇళ్ల పట్టాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నారు. సామూహిక గృహప్రవేశాలు ఉగాదికి మరి చేయాలంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఏర్పాట్ల దృష్ట్యా ఉగాదికి అసలు జరుగుతాయా అని చెప్పేసి అయితే కూడా డౌట్ పడుతున్నారు. కృష్ణా జిల్లాకు మంజూరైన గృహాలు చూస్తే 69,285, ఉగాదికి గృహప్రవేశ లక్ష్యం 16,000 పైగానే. ప్రస్తుతం పూర్తి అయ్యి చూస్తే 8,700 దగ్గర ఉన్నాయి. మౌలిక వస్తువులు లేక లబ్ధిదారులు అయితే ఇక్కట్లు పడుతున్నారు అని అయితే చెప్తూ ఉన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే పట్టా రద్దంటూ బెదిరింపులు అయితే వస్తున్నాయి. జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అయితే కనుక అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉగాది నాటికి ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్తో అధికార యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఉగాది నాటికి 16,875 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణం ప్రారంభించకపోతే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామంటూ లబ్ధిదారులు బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోక అదనపు పెట్టుబడి సమకూర్చుకోలేని లబ్ధిదారులు పట్టాలను తెగనమ్ముకుంటున్నారు. పేదలందరికీ కూడా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్న దానికి ఆచరణకి అయితే కనుక పొంతం లేకుండా పోయిందని చెప్తున్నారు. జగనన్న గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయినా ఇళ్ల నిర్మాణాలను నత్తనడుగని సాగుతున్నాయి. దీంతో జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో ఒకవైపు క్షేత్రస్థాయి అధికారులు మరోవైపు లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడికైతే లోనవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇళ్ల పట్టాలకి డబ్బులు సరిపోవటం లేదు, 5 లక్షల దాకా ఇవ్వాలని కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే ఒక్కో ఇంటికి ప్రభుత్వం 180,000 ఇస్తుంది. గృహ నిర్మాణానికి లబ్ధిదారులు అదనంగా మరో 3,70,000 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం 5,50,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చేదానికి నిర్మాణానికి కూడా వంతన లేకుండా పోయిందంటున్నారు. అదనపు వ్యయానికి సంబంధించి అప్పు దొరికిన లబ్ధిదారులు మాత్రమే నిర్మించుకోగలుగుతున్నారు. దీంతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పురోగతి అంతంత మాత్రంగా ఉంది. జగనన్న కాలనీలో లేఅవుట్లు ఊరికి చివరగా ఉండడం, అలాగే పల్లె ప్రాంతాల్లో ఉండడం వల్ల గృహ నిర్మాణానికి లబ్ధిదారులు ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో అత్యధికులు గృహాలు నిర్మించుకోవాలనే పరిస్థితి అయితే ఏర్పడిందంటున్నారు. అయితే కొన్ని ఏరియాల్లో కడుతున్నారు, కానీ మరికొన్ని ఏరియాల్లో మౌలిక వస్తువులు, కొన్ని కొన్ని పల్లె ప్రాంతాలు ఉండడం, అలాగే కొంతమందికి అప్పు కూడా లభించకపోవడం, అంటే గవర్నమెంట్ ఇచ్చి 180,000 మాహం ఇంకోటి ఏంటంటే ఇంకో 35,000 నుంచి 50,000 అయితే లోన్ ఇప్పిస్తున్నారు. అది కూడా చూసినా ఇంచుమించుగా మీడియం ఇల్లు కట్టుకోవాలన్నా, అంటే బేసిక్గా ఇల్లు నిర్మించుకోవాలన్నా 5.5 లక్షలు అయితే అవుతుంది ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా. సో అప్పు లభించిన వారు ఒక లభించిన తిరిగి కట్టుకునే పరిస్థితి లేని వారు అయితే కనుక ఇళ్ల నిర్మాణాలు అయితే ఆలస్యం అవుతూ వస్తున్నాయి.